सोमवार नुंडी प्रारंभ कारण पदव तरगति परीक्षल कोसम मुस्ताबाद मंडल केंद्रंलो एर्पाटु चेसिन रेंडु परीक्षा केंद्रालो अन्नी एर्पाटुलु पूर्ति चेशारु परीक्षा हाजरय्ये विद्यार्थुलकु एलांटि इब्बंदुलु कलगकुंडा लैटिंग सौकर्यंतो पाटु मंचिनीटि सौकर्यं वैद्य सदुपायालु कूडा कल्पिस्तुन्नामनि సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరై ఎలాంటి ఆటంకాలు లేకుండా పరీక్షలకు హాజరు కావాలని సందర్భంగా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను అన్ని ఏర్పాట్లతో పూర్తి చేశారు. దాదాపు 507 మంది విద్యార్థులు హాజరు కానున్నారని మండల కేంద్రంలో వారి కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు బాలికల ప్రభుత్వ పాఠశాలలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని 31 మంది ఎడ్యుకేటర్లు విధులు నిర్వర్తిస్తున్నట్లు సందర్భంగా విద్యాశాఖ అధికారులు తెలిపారు. 3వ తేదీ నుండి ప్రారంభమవుతున్న పరీక్షల సందర్భంగా 8:35 పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయని సందర్భంగా వారు పేర్కొంటూ పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మండే 3 ఏప్రిల్ నుంచి ఆరంభంగా పోతూ ఉన్నాయి. ఈసారి మనకు ప్రభుత్వము నిర్ణయం చేసినటువంటి సందర్భం ఏంటంటే గతంలో మనకు 11 పేపర్లుగా నిర్వహించడం జరుగుతూ ఉండేది. కానీ ఈసారి 6 సబ్జెక్టులకు 6 పేపర్లతోనే ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని ఇటు విద్యార్థులకు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు అందరూ కూడా చాలా పక్కగా ఐడియా అనేటువంటిది ఉండింది. ఎందుకంటే దాదాపు గత నెలల తరబడి నుండి మారినటువంటి పదవ తరగతి పరీక్షల నిర్వహణ మారినటువంటి విషయాలన్నింటినీ కూడా పిల్లలకి కూలంకషంగా ఎప్పటికప్పుడు వివరించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ క్రమం లోపలనే మనం 6 రోజులు మాత్రమే 6 సబ్జెక్టులు 6 పేపర్లుగా రాసేటువంటి సందర్భం ఈసారి ఉండింది. అలాగే సైన్స్ మాత్రం ఆ ఒక్కరోజు 1-2 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఇచ్చి ఫిజికల్ సైన్స్ ముందుగా నిర్వహణ చేసి తదనంతరం 1-2 నిమిషాల గ్యాప్తో మళ్ళీ బయో సైన్స్ ఎగ్జామ్ అనేటువంటి నిర్వహించడం ఉంటుంది. సో ఈ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో మరి ఏ టైంకు ఏ పేపర్ ఇవ్వాలనేటువంటిది కూడా చాలా క్లియర్గా ఇటు నిర్వాహకులకు అలాగే విద్యార్థులకు పేరెంట్స్ కూడా అంతా కూడా అవగాహన చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా మరి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి టెంపరేచర్ని దృష్టిలో ఉంచుకొని కూడా మరి పిల్లల పరంగా ఎటువంటి సమస్య లేకుండా అటు హెల్త్ డిపార్ట్మెంటు ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇటు పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కూడా సమిష్టిగా ఎటువంటి పొరపాటు ప్రయాణం చేసేటువంటి విద్యార్థులు సైతం సింపుల్గా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా గౌరవ మంత్రి గారు హాల్ టికెట్ చూపెట్టడం ద్వారా మనం బస్సులో ఉచిత ప్రయాణం చేయవచ్చు అనేటువంటి కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. దీనివల్ల ఏంటంటే దూరభారం కొంచెం ఉన్నప్పటికీ కూడా కానీ విద్యార్థులకు పేరెంట్స్కి కొంచెం అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా మా సెంటర్ పరంగా కూడా పిల్లలకి ఈ నీటి సమస్య కానీ ఎప్పుడు ప్రతిదీ కూడా చాలా పక్కగా ప్లాన్ చేశాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు ఆరోగ్యకరంగా ప్రశాంత వాతావరణంలో మంచి వెంటిలేషన్ ఉన్నటువంటి రూమ్ లోపల అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇక ముందు రానున్న విద్యార్థులందరూ కూడా చాలా చక్కని సబ్జెక్ట్ అనేటువంటిది చూపెట్టి మంచి విధానంలో మంచి స్థాయిలో ఆరోగ్యకర పరిస్థితుల్లో ఎగ్జామ్స్ రాస్తారు, మంచి ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ ఎగ్జామ్స్ సంబంధించి మొబైల్ నెంబర్ అలాగే ఎంపీఓ మొబైల్ నెంబర్ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ కూడా డిస్ప్లే చేయడం అనేటువంటిది తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు అని కూడా మేము డిస్ప్లే చేస్తూ పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. ఎప్పటికప్పుడు విద్యార్థులకి మారుతున్నటువంటి అంశాలను కూడా తెలియజేస్తూ ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహిస్తాము. అలాగే విద్యార్థులు కూడా మంచి చక్కగా రాస్తారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తాము. అయితే ముఖ్యంగా ఈ 6 రోజులలో మనకు ఉదయం 9:30 స్టార్ట్ అవుతుంది. అట్లాగే 1-5 నిమిషాలు మాత్రం అవకాశం ఉంటుంది. ఆలస్యం 9:35 వరకు షార్ప్గా మొత్తం క్లోజ్ అయినట్టు 9:35 తర్వాత ఏ విద్యార్థులు కూడా అలౌడ్ చేయమంటుంది ఉండదు. కానీ ఈ స్కూళ్ళల్లో ప్రతి విద్యార్థి కూడా మేము 8:30 వరకే ఆ సెంటర్లో ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక ముందు వెళ్ళి ఆ సెంటర్ను తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. 9:30 to 12:30 వరకు ఎగ్జామ్స్ అనేటువంటి ఉంటాయి. రోజుగా వొకేషనల్ ఓరియంటల్ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటాయి. సైన్స్లో మాత్రం 12:50 వరకు ఎగ్జామ్ నిర్వహణ అనేటువంటిది ఉంటుంది.